మీరు నమ్మండి సినిమా చూస్తుంటే వేరే ఇంకా అంతే ఆ తీసుకెళ్ళిపోతారు అల్లు అర్జున్ గారు రష్మిక గారు వీళ్ళందరూ వాళ్ళ లోకంలోకి తీసుకెళ్ళిపోతారు అసలు ఆ యాస ఇదంతా సుకుమార్ గారు నేర్చుకున్నారు యాస అంతా నేర్చుకున్నారు ఆయన మాటలకు మొత్తం చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడేస్తున్నారు మొత్తం అసలు అల్లు అర్జున్ గారు మొత్తం చిత్తూరు స్లాంగే మీరు అవును అసలు నాకైతే అక్కడ మనిషిని చూస్తున్నట్టే అనిపించింది అంటే అది వేరే అది అది సరికొత్త అనుభూతి ప్రేక్షకుడు తెలుగు ప్రేక్షకుడు సరికొత్త అనుభూతి పంచబోతున్నారు దాంట్లో భాగం మేమైనందుకు సంతోషం మీరు అన్నారు ఇందాక యాస అని అంటే ఒక సినిమాకి ఒక హీరోకో లేకపోతే ఒక క్యారెక్టర్కో ఉన్న యాసని వాళ్ళ ఏదైతే రోల్ ఉంటుందో దాన్ని బట్టే ప్రాసలు స్టార్ట్ అవుతూ ఉంటాయండి పాటకి ప్రాస చాలా ఇంపార్టెంట్ ప్రాస అంటే అంటే ఒకదాని తర్వాత ఒకటి కూర్చోంచలుగా అది నేనేమంటానంటే మాటల్లోని ప్రాస కంటే ప్రాస అనేది అందాన్ని ఇస్తుంది ప్రాస అందాన్ని ఇస్తుంది కానీ భావం మాత్రం ప్రాణాన్ని ఇస్తుంది ప్రాణం ముఖ్యం తర్వాత ప్రాణం ఉంటే దానికి అందంగా అలంకరణలు కానీ ఆభరణాలు కానీ ఆడంబరాలు కానీ అట్టహాసాలు కానీ చేయొచ్చు కానీ ప్రాస అనేది మాత్రమే ప్రాధాన్యం కాదు ఒక భావం ఉండాలి చెప్పే విషయంలో ఒక సారం ఉండాలి ఒక జీవం ఉండాలి ఆ జీవం ఇప్పుడు కూడా భావమే ఇస్తుంది ఇట్లా ప్రతి పాట ఇప్పుడు ఈ పాటలో ఒక రకమైన భావం